प्रिंट एंड इलेक्ट्रॉनिक मीडिया मित्रुलकु अदे विधंगा फोटो एंड कैमरा जर्नलिस्टुलकु सामाजिक माध्यमाल द्वारा ई कार्यक्रमानि चूस्तुन्नटुवंटि चूसेटुवंटि తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. రాజకీయాల్లో ఎత్తులు జిత్తులు పై ఎత్తులు అనేటువంటిది సహజం. కానీ ఎన్ని ఎత్తులేసినా ఎన్ని జిత్తులేసినా అల్టిమేట్లీ పాలిటిక్స్ ఆర్ మెంట్ ఫర్ పీపుల్, పర్టికులర్లీ దోస్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్. అందుకు పూర్తిగా భిన్నంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తన రాజకీయ స్వార్థంతో తనకున్నటువంటి కేంద్ర రాజకీయాలలో ఆయనకంటూ స్థానం సంపాదించుకోవాలా అనేటువంటి ఒక స్వార్థంతో చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ ఇవాళ తెలంగాణ రైతు సమాజాన్ని మరోసారి మోసం చేసేందుకు ఊసర వెళ్లి రాజకీయం చేసేందుకు ఇవాళ పంజాబ్ లో ఉన్నటువంటి రైతులను పరామర్శిస్తా అని చెప్పని తగుదునమ్మా అని చెప్పని ఇవాళ పంజాబ్కి వెళ్ళారు. సూటిగా ముఖ్యమంత్రి గారిని టిఆర్ఎస్ పార్టీని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం. తెలంగాణ రైతులు కూడా లోతుగా దీన్ని గమనించాలని చెప్పని కోరుతా ఉన్నాం. మన రక్త మాంసాలతో ఏర్పరిచినటువంటి ఒక ప్రజా ధనాన్ని ప్రభుత్వ ఖజానాన్ని ఇవాళ పంజాబ్ లో ఉన్న రైతులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి గారు బయట రైతు సమాజం ఆలోచించాలా, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా దీనికి సమాధానం చెప్పాలి. తెలంగాణ ప్రజల యొక్క రక్త మాంసాలతో ఏర్పడినటువంటి ప్రభుత్వ ఖజానాను ప్రజల ఖజానాను పంజాబ్ లో ఉన్నటువంటి రైతులకు చనిపోయింది కాబట్టి అక్కడ దీక్షలు చనిపోయిందో ఆ రైతులకు నేను కంపెన్సేషన్ ఇస్తానని చెప్పిపోయింది మంచిదే. మానవత్వంతో పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ పొరుగు దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇబ్బందుల్లో ఉంటే ఆదుకోవాలి. కానీ తెలంగాణలో ఉన్నటువంటి రైతులు ఎవరు ఆదుకోవాలా? కేసీఆర్ పంజాబ్ లో ఉన్న రైతులు ఆదుకుంటానే పోతే మరి పంజాబ్ ముఖ్యమంత్రి వచ్చి తెలంగాణలో ఉన్నటువంటి రైతులు ఆదుకోవాలా అని చెప్పని వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నారు. సిగ్గు ఎక్కువ ఉండాలి కదా, కనీస బాధ్యత ఉండాలి కదా. మీరు అక్కడ రైతులు దీక్ష చేసినప్పుడు నల్ల రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దీక్ష చేసినప్పుడు ఒక్క రోజు కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ కేంద్ర పార్టీ పార్లమెంట్ సభ్యులు కానీ ఒక రోజు కూడా రైతులకు సంఘీభావం చెప్పిన పాపాలు పోలేదు. తగుదనమ్మ అని చెప్పని ఇక్కడ ఏదో ఒక రోజు దీక్ష చేసి మన ఢిల్లీ పోయి మోడీ తాళ్ళ దగ్గర బొక్క పాలు పడుకొని పొన్నులు తండాలు పడి నల్ల రైతు చట్టాలకు మద్దతు పలికినటువంటి ఊసర వెళ్లి కేసీఆర్ గారు ఇవాళ దేశ స్థాయిలో ఆయన మీద పలుకుబడి రావడం కోసం ప్రజల సొమ్మును తెలంగాణ ప్రజల యొక్క సొమ్మును వాడుకుంటూ ఇవాళ పంజాబ్ రైతులకు కంపెన్సేషన్ ఇవ్వడానికి పోయినాడు. మేము అడుగుతా ఉన్నాం తెలంగాణ రైతులకు ఎవరు కంపెన్సేషన్ ఇవ్వాలని. తెలంగాణ రైతులకు ఏం పాపం చేసింది? నిన్ను ముఖ్యమంత్రి చేసి ఇంత పెద్ద హోదాలు కూర్చోబెట్టి అధికారము ఇంత దర్పం మీకు కట్టబెట్టిన తర్వాత ఆ అధికారం తెలంగాణ రైతుల కోసం ఎందుకు వాడతారు, పంజాబ్ రైతుల కోసం ఎందుకు పోతున్నాం అని చెప్పి గన్నాలు పట్టి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడ పట్టి అక్కడ అడగండి అని చెప్పని మేము కోరుతా ఉన్నాం. దాదాపు 8000 పరిస్థితి మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే 194 జీవో ప్రకారంగా కేవలం 1200 మందికి మాత్రమే రైతు ఆత్మహత్యగా గుర్తించి వాళ్ళకి 6 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించింది. మిగతా అందరి నోట్లో మందు కొట్టిండ్రు, అందరి నోట్లో మందు కొట్టిండ్రు. 194 జీవో ప్రకారంగా చనిపోయినటువంటి ప్రతి రైతు కూడా 6 లక్షల రూపాయలు కావాలా? అంతర్గతమైనటువంటి 420 జీవో ప్రకారంగా
సోషల్ సెక్యూరిటీ సపోర్ట్ కావాలంటే డబుల్ బెడ్రూమ్ హౌస్ కావాలండి, లేకపోతే మిగతా సోషల్ సెక్యూరిటీ సపోర్ట్ అంతా కూడా ఇవ్వాలా? ఏడే ఇవ్వాల, కేవలం 1100 రైతులకు మాత్రమే ఆత్మహత్యగా గుర్తించి నష్టపరిహారం చెల్లించి మిగతా 7000 మంది రైతు కుటుంబాల రొట్టెలో మన్ను పట్టినటువంటి ఒక మహాగనుడు కేసీఆర్ గారు తగులమ్మా అని చెప్పని పంజాబ్ రైతులను ఉద్ధరిస్తానని చెప్పని పోతే అత్త సొమ్ము అల్లుదారం చేసినట్టు. ఇది నీ సొమ్ము, నా సొమ్ము, మనందరి సొమ్ము. మీడియా అక్కడ చూస్తున్నటువంటి ఒక కోటాను కోట్ల మంది తెలంగాణ ప్రజల సొమ్ము. ఇక్కడ ఉన్నటువంటి రైతు ఇక్కడ తన చెమటలు అడ్డంగా మార్చి పంట పండిస్తున్న రైతు మాత్రం ఆనుకోనట వాటిని ఆత్మహత్యగా గుర్తించడట. పంజాబ్ లో సామాజిక గుర్తొస్తారు ఎట్లా కుట్ల రాయగలమ్మా, ఎట్లా రాయిస్తారు చెప్పారు. నీ ఇల్లు సంఘం పెట్టుకోగానే పంజాబ్ లో ఉన్నటువంటి రైతులు నాలుగుంటారు. పోతే ఇది కేవలం ఊసర వెళ్లి రాజకీయం మాత్రమే. ఐ ఆల్సో వాంట్ టు మేక్ అపీల్ టు పంజాబ్ ఫార్మర్స్, ఇది నథింగ్ బట్ చీటింగ్. కేవలం తనకు ఉన్నటువంటి ఒక రాజకీయ స్వార్థంతో కేంద్రంలో ఎవరు ఇష్టమా తెలంగాణకి వచ్చి పంజాబ్ లో కొట్టించుకొని కేసీఆర్ కిరీటం పెట్టించుకోవడం కోసం ఆయన ఆడుతున్నటువంటి డ్రామా తప్ప ఇది తెలంగాణలో ఉన్న దేశవ్యాప్తంగా బాధితులైన రైతులను ఆదుకోవాలని చెప్పని కాదు అనేటువంటి ఒక విషయాన్ని గుర్తు చేస్తామని మేము ముఖ్యమంత్రి గారిని పూర్తిగా ప్రశ్న తెలుసుకున్నాం. అసలు నువ్వు 194 జీవోను అమలు చేస్తావా చేయవా? 8400 పైసెక్ ఎవరైతే రైతులు యాజ్ ఆన్ డేట్ చనిపోయి ఉన్నారో వాళ్ళను రైతు ఆత్మహత్యగా గుర్తిస్తారా గుర్తించరా చెప్పండి. ఏదో ఒకటి చెంపలు వేసుకొని మాకు సమర్థత లేదు, మాకు మానవత్వం లేదు, మేము పంజాబ్ పంజాబ్
చేస్తారని చెప్పని వాడ తెలంగాణ సమాజాన్ని నేను విజ్ఞప్తి చేస్తాను. ఇవాళ ఎంత దుర్మార్గం అంటే రైతులకు సంబంధించిన అంశాన్ని నేను చెప్పదలుచుకున్నా. ఎన్సీఆర్ రికార్డ్స్ ప్రకారంగా 2014లో 798 మంది చచ్చిపోతే 2017లో 1358 మంది చచ్చిపోతే 2016లో 632 2017లో 846 2018లో 900 మంది 2019లో 491 మంది 2020లో 466 2021లో కూడా ఇంకా పెద్ద ఎత్తున చనిపోయారు. ఇట్లా దాదాపు 8000 మంది చనిపోయారు. వీళ్ళెవ్వరిని ఆదుకున్న పంజాబ్ల కులకి ఇస్తా అంటే న్యాయమా? రైతులు చెప్పని పట్టుకొచ్చారు, ఆ రైతులు పట్టుకొచ్చారు, రైతు బీమా పట్టుకొచ్చారు, రైతు బీమా పట్టుకొచ్చారు. ఏం చెప్పినావు? రైతులు ఎవరు చెప్పినా 800 రూపాయలు అన్న సంతోషం. మరి ఈ 180 కోట్లు అయితే మంది ఏం చేయను చెప్పలేదు. ఒకటి చేసుకున్నానని చెప్పు, లేదు ఇస్తాను 600 రూపాయలు. ఈ రైతు బీమా పథకంలో 500 వస్తే ఇంకో 100 రూపాయలు ఎక్కడ ప్రభుత్వం చరిపోయినట్టు ఎదురవ్వండి. రైతులకు ఇచ్చే ప్రయత్నం చేయండి. నెత్తి మీద నోరు పెట్టుకుని ఒక సమగ్రమైన విధి విధానం కావాలా, ఒక హెల్ప్ లైన్ కావాలా, భరోసా కావాలా, రైతు ఆత్మహత్య చేసుకోకుండా వాళ్ళ పండగ ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వం నెత్తి మీద నోరు పెట్టుకుని ప్రతిపక్షాలు కానీ రైతు సంఘాలు కానీ మొత్తుకుంటే బీమాంతం చేసి వాళ్ళ తగుదమ్మా అని చెప్పని తెలంగాణ ప్రజల రక్తమాంసాల సంపదని వాళ్ళ పంజాబ్ రైతులకు పంచాలని చెప్పని పోతాడు. పంచు నాకు కష్టం లేదు, నువ్వు పండిస్తున్నావా? ఎకరానికి 1 కోటి రూపాయలు మీ భాగంగా ఆ సొమ్మ తెలిసిపోయి పంజాబ్ రైతు మాకేం అభ్యంతరం లేదు. లేదు ఇక్కడ ఉన్నటువంటి ఒక బాధ్యత ప్రతి రైతు కూడా వచ్చిపోయి రైతులు కూడా ఆదుకున్న తర్వాత పంజాబ్ పోయి మాకు బాధ లేదు. సొంత దాని అన్నం పెడుతున్నాడు సున్నాకు కళ్యాణం చేశారట, గట్ల వచ్చిన సొంత దానికి అన్నం పెట్టారట. ఇక్కడ ఉన్న రైతు ఆదుకోరట, పంజాబ్ ఉన్న రైతు ప్రజలకి మాత్రం పెడతారట. నమ్మకం సాయం నీతున్నట్ట, నిజాయితీ ఉన్నట్ట, ప్రేమ ఉన్నట్ట లేదు. కేవలం ఢిల్లీలో పెంచుకోవాలి, సంకల్పించుకోవాలి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మమ్మల్ని జాతీయ నాయకుడు అని చెప్పని బుధాన్ని ఎక్కువ ఊరే కావాలని చెప్పని డ్రామా కదా. ఈ డ్రామాలో కూడా మళ్ళా మనల్ని దగ్గరికి అనవాలా? ఇది ఒక ప్రశ్న. రెండవది ముఖ్యమంత్రి గారు అడగండి, మనం పంజాబ్ లో ఉన్న రైతులు ఆదుకున్నందుకు ముఖ్యమంత్రిని మనం అడగవలసింది ఏంటంటే మీ రుణమాఫీ ఎక్కడైంది? 24,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తానన్న ప్రధానించి తెలంగాణ రైతులకు చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓట్లు ఓట్లు వేస్తాం.
కల్పిస్తే